టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, తెరాస మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి రహదారిపై బీజేపీ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ, అధికార దాహంతో ధనబలంతో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన బీజేపీది దుష్టవైఖరి అని అన్నారు. అవకాశ బీజేపీ రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నీచమైన రాజకీయాలను మళ్లీ కొనసాగిస్తే బాగుండదని హెచ్చరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన బీజేపీకి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అన్నారు. కుట్రను ఛేదించి నిజాయితీగా నిలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో చేసిన విధంగానే ఇక్కడ కూడా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణ నాయకులు చాలా తెలివైన వారిని, ఇక్కడ బీజేపీ కుట్రలు సాగవన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.